పుష్కరకాల పోరాటం ఆత్మ గౌరవ నినాదం అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడిన రాష్ట్రం మన తెలంగాణ. తెలంగాణ కల సాకారం ఇనందే నిండుతున్నాయి. విజయం ఎంత గొప్పగా ఉన్నా దాని వెనుక ఉన్న శ్రమ మాటల్లో చెప్పలేము. 4.5 కోట్ల మంది ఆశయ సాధన ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రం సురాష్ట్రంగా ఇనందేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. తెలంగాణ ఉద్యమం మకలో పుట్టి కుబ్బలో మాయమైపోతుందన్న విమర్శకులకు తల ఇందులు చేస్తూ 13 ఏళ్ల ప్రసవ వేదన తర్వాత ఉద్భవించింది 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు భాష యాస పాడి పంట కుల వృత్తులు పండుగలు పబ్బాలు సమస్త సంస్కృతి అన్ని ప్రత్యేకమైనవి. తెలంగాణ భాషలోని తెలంగాణ యాసలోని మాధుర్యాన్ని ఎందరో కవులు కళాకారులు వాళ్ళ రచనలతో ఎలిగెత్తి చంటారు. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గణేశి. భారత మాత సన్నని పొడిలో ఉదయించి ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న పసిపూల తెలంగాణ. భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. సమశీతల వాతావరణం, సారవంతమైన భూములు, బావులు, బంకలు, కొండలు, గుంటలు, దక్కన్ పీఠభూమిలో భాగమైన తెలంగాణ జలులకు గిరులకు నిలయం. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం చెరువు. అది బ్రతుకు తెరువు, పల్లెలకు ఆ తెరువు, కరువుని తరిమికొట్టే కల్ప తెరువు. కాకతీయుల కాలం నుంచి తెలంగాణకు ప్రధాన సాగునీటి వనరు. అందరికీ మరొకసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. పావన గోదావరి తీరాన వెలిసిన పలుకులమ్మ బాసరి భారతీ దేవి, కోడె మొక్కులు తీర్చే వెంలవాడ రాజన్న, మన తెలంగాణ ఇంటి ఇలవేల్పు. తెలంగాణ అనగా యాదికి వచ్చే పేరు యాదగిరి నరసింహ పుణ్యక్షేత్రం. తెలంగాణలో కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతర. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటూ దూలకట్ట ఫణిగిరి తెలంగాణలో వెలిసిన బుద్ధుడి క్షేత్రాలు. ప్రేమమయుడు దయామయుడు క్రైస్తవ క్షేత్రం మెదక్ చర్చ్ అద్భుతమైన వాస్తుకళ. నా తెలంగాణ సర్వమత సంస్కృతికి చెరగని సాక్ష్యాలు. మరొకసారి అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ హస్తకళల వైభవం. సామాన్యులు సృష్టించే అసామాన్యులు కళాఖండాలు చూచి తీరాలంటే తెలంగాణ హస్తకళల వైభవం దర్శించాలి. రంజీ బొమ్మలు, నిర్మల్ కొయ్య బొమ్మలు సన్నని వెండి తీగతో సృష్టించే అద్భుతమైన అపురూపమైన కళాఖండాలు భారత తొలి ప్రధాని నెహ్రూ తన కోటి గుండీలను ఈ కళాకారులతో తయారు చేయించారు. అలాగే చేనేత కళలకు సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట్ తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందినవి. అందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణలో చెరువుల చుట్టూ వల్లుకున్న జీవన సంస్కృతి ప్రతీక బతుకమ్మ పండుగ తెలంగాణలో తలమానికమైన పండుగ, ఆడబిడ్డల ఆటపాటల పండుగ. ప్రపంచంలో ఎక్కడైనా పువ్వులతో దేవతలను పూజిస్తారు, కానీ పువ్వులనే దేవతలుగా భావించే విశిష్ట సంస్కృతి. పాలపిట్టను చూసి పరవశించే పండుగ దసరా పండుగ. ఎంత పేదవాళ్ళైనా కొత్త బట్టలు వేసుకుని మురిసిపోయే పండుగ. కులమతాలని మరిచిపోయి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అలాయి బలాయి చేసే పండుగ. తెలంగాణలో ప్రతి పండుగ ఒక సామూహిక ఉత్సవం. తెలంగాణ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన పండుగ బోనాల పండుగ. పండుగలో పాడే తీర్మాల పాటలు తెలంగాణ జీవన గానాలు. తెలంగాణ ఆహారం. తెలంగాణ అది ప్రపంచమే మెచ్చిన పసందైన ఆహారం. తెలంగాణ స్థానిక రుచులతో పాటు కమ్మని సువాసనలు వెదజల్లే నిజాం కిచెన్ వంటకాలు ఎంత ఆస్వాదించినా తనివి తీరదు.
జొన్నగట్క జొన్నరొట్టె తెలంగాణ బిడ్డలకు ఎంతో ప్రియమైన ఆహారం. సకినాలు చకోడీలు సాయంత్రం అయ్యిందంటే చాలు సర్వపిండి తినబుద్ధి అవుతుంది. బ్రతుకు బంధాల రుచి వలనే వక్షాలు కూడా ఎంతో తీయగా ఉంటాయి. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచమే దాసోహం అన్నది. హైదరాబాద్ దమ్ఖా బిర్యానీ భారతదేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతటా వ్యాపించింది. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్ నగరం. హైదరాబాద్ హైదరాబాద్ విభిన్న సంస్కృతులు ఎదిగి కూర్చిన బాద్. మరొకసారి అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.